దీని వల్ల మోటార్లు కాలిపోవు, దీని వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. క్వాలిటీతో కూడిన పవర్ మీకు సప్లై కాబడుతుంది. మాకు ఎంత కెపాసిటీ ఉంది అని తెలిస్తేనే కదా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని మేము పెంచగలుగుతాము. కాబట్టి ఈ లెక్కలు వేయాలి అని అంటే మాకు ఖచ్చితంగా ఈ మేరకు మీటర్లు పెడితేనే ఆ లెక్కలు వేయగలుగుతాము. దానికి తగ్గట్టుగానే క్వాలిటీ అనే పవర్, లో వోల్టేజ్ పవర్ అనేది కాకుండా కరెక్ట్ వోల్టేజ్తో పవర్ ఇవ్వగలుగుతాం. తద్వారా మీ మోటార్లు కాపాడబడతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాపాడబడతాయి. దీనివల్ల మీకు రూపాయి కూడా మీరు డబ్బులు కట్టవలసిన పని లేదు. ఎన్ని యూనిట్లు అయితే మీరు కాలుస్తారో ఆ యూనిట్లకు గవర్నమెంట్ ఈ అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది. వేసిన ఆ డబ్బే నేరుగా అటు నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మీ ద్వారా అది పోతుంది. దానివల్ల మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను ప్రశ్నించే హక్కు కూడా మీకు వస్తుంది. గవర్నమెంట్ ఎంత ఇస్తా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. తద్వారా మీకు ప్రశ్నించే హక్కు, డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు బాధ్యత, రెండు కూడా పెరుగుతాయి అని లెటర్ రాసి ఇది ఫ్రీ పవర్ అవైలబుల్గా ఉన్న ప్రతి చోట కూడా మోటార్లు కాలిపోకుండా చర్యలు తీసుకునేందుకు ఖచ్చితంగా ఇది చేయాల్సింది అవసరం.